ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహమ్మద్ జలీల్ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మహమ్మద్ జలీల్ భార్య తహారా బేగం దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళు అనారోగ్యంతో ఉండగా రెండో కూతురు తన్ను సోరసిస్ వ్యాధితో బాధపడుతూ మూడో కూతురు తన్వీర్ పుట్టుకతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఒకే కిడ్నీతో అంగవైకల్యంతో జన్మించింది. ఉన్న ఒక కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్కు గురైంది. మూత్ర సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతోంది. తన కూతుర్ని ఎలాగైనా బాగు చేసుకోవాలని కరీంనగర్లోని ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్ యశోదా మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా చూపించగా సుమారు 30 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా కూతురు ఆరోగ్యం బాగుపడలేదు. కూతురికి కళ్ళు తెప్పించి ప్రపంచాన్ని చూపించాలని తల్లిదండ్రులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ప్రతి నెలా కూతురికి సుమారు 5 నుంచి 8 వేల రూపాయల మందుల ఖర్చు అవుతున్నవి. ఈమె తండ్రి గల్ఫ్ వెళ్ళి సంపాదించిందంతా కూతురికి ఖర్చు చేశాడు. వీరికి వ్యవసాయ భూమి ఆస్తిపాస్తులు లేవు. చేతిలో చిల్లి గబలేక కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలని ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా దయామయులు ఉంటే ఆర్థిక సహాయం చేయగలరని తన రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు. మరి ఇక్కడ ఒక నిరుపేద కుటుంబం ముస్లిం వాళ్ళు. ఇతని తండ్రి పేరు ఎండి జలీల్. జలీల్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. చిన్న కుమార్తెకు కూడా కొంచెం కాలు ఇన్ఫెక్షన్ వలన అనిపించి వీళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలని కేటీఆర్ కానీ ఇంకా కలెక్టర్ గానికి విన్నవించుకుంటున్నాను. ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇతనికి సాయం చేయాలి. డబ్బుల పరంగా మనం ఎంతో మందికి సాయం చేస్తాము, ఎన్నో ఖర్చు పెడతాము. మరి ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనకు మంచి ఫలితం దొరుకుతుంది, పుణ్యం కూడా దొరుకుతుంది. అందుకని వీళ్ళకి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.